अटकले बिना ముందు మూడో ఒక థర్డ్ చాప్టర్కి వెళ్ళాలని అనౌన్స్ చేశాం. తర్వాత డాక్టర్ నరసింహరాజు గారు అంటే జయబాబు గారు ఫోన్ చేసి కర్మయోగం చాలా ఇంపార్టెంట్, అందరికీ అది తొందరగా వెళ్ళ అదే ముందుకు ఒక్కోసారి మళ్ళా రిపీట్ చేయమని సలహా ఇచ్చారు. చాలా మంచి సలహా. అందుకని కిందటిసారి ఏమి తెలుసుకున్నామో దాన్ని మళ్ళా రిపీట్ చేసి అప్పుడు మూడో అధ్యాయానికి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాము, తర్వాత ఫార్వర్డ్కి వెళ్దాం. ఇది స్వామీజీ గురించి కాదు, పూర్ణ సూత్రాలకు వెళ్ళకముందు రెండు మూడు విషయాలు చెప్తాను. ప్రస్తుతం పూర్ణ సూత్రాల మాట మర్చిపోండి ఒక్క నిమిషం. ఒక డాక్టర్ గారితో రిపీట్ సంభాషిస్తుంటే ఒక చిన్న విషయం చెప్పారు. ఇది ఇందులో మన అంటే మీరు అంత చిన్నవాళ్ళు, మా పెద్దవాడు మా చిన్నప్పుడు దేవదాసు అనే సినిమా వచ్చింది. దేవదాసు అనే సినిమాలో అక్కినేని చాలా ఫేమస్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఒక అదే ఎవరు అదే ఘంటసాల గారు పాడారు ఆ పాట, జగమే మాయ బ్రతికే మాయ వేదాలలో సారమింతేనయా అని. అది చిన్న పద్యం కానీ చాలా అందులో చాలా అర్థం ఉంది. జగమే మాయ అంటే ఈ యూనివర్స్, ఇది యూనివర్స్ అంతా మాయ. మాయ అంటే పర్సెప్షువల్ యూనివర్స్. ఈ పర్సెప్షువల్ యూనివర్స్ని మన జ్ఞానేంద్రియాలతోటి కనుగొని మన ఇంటలెక్ట్ తోటి వృత్తుల ద్వారా ప్రయాణం అయ్యి మన మనస్సుకి ఈ ప్రపంచంతో వస్తుంది. అంటే ఈ జగమే మాయ, ఆ మాయ అన్నది ఏమి ఇది కాదు, పర్సెప్షువల్ యూనివర్స్ మన ఇంటలెక్ట్ తోటి అది అలా ప్రొజెక్ట్ అవుతుంది. అది చిన్న విషయంగానా కానీ డీప్ మీనింగ్ ఉంది. బ్రతుకే మాయ, ఈ బ్రతుకు ఈ మనం పుడతాం పెరుగుతాం చనిపోతాం. సో దిస్ ఇస్ ఆల్సో ఇది ట్రూత్ కాదు. వేదాల్లో ఉన్న సారం ఇంతేనయ్యా. వేదాలు అంటే ఏంటి? వేదాలు ఉపనిషత్తులోంచి వచ్చింది. వేదాంత మీన్స్ దట్స్ ఎండ్ ఆఫ్ వేదాస్. వేదాల్లో ఉన్న సారం అంతా ఇదే. వేదాల్లో ఉన్న సారం సింపుల్గా చెప్పాలంటే ఇదంతా ఒకటి మూడు ఉన్నాయి. ఒకటి మన బాహ్య ప్రపంచం అండి, మన గ్రాస్ బాడీ, మన శరీరం గ్రాస్ బాడీ. దాంతో ఏమున్నా మన శరీరంలో మన అవయవాలు ఉన్నాయి.
మించింది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఏంటంటే మన ఇంటలెక్ట్, మన మనస్సు శరీరం. ఈ మనస్సు శరీరాన్ని తోటి ఈ వృత్తులు, ఈ పర్సెప్షువల్ యూనివర్స్ ఉంది. అబౌవ్ అండ్ బియాండ్ దిస్ వృత్తిస్ ఈజ్ ఆత్మన్ అండ్ బ్రహ్మన్, అది స్వామీజీ వర్డ్. దీన్ని అధిగమించి దీన్ని దాటింది వేరే ఉంది. ఆ వేరే ఉన్న పదార్థమేంటి? సత్ అన్నారు, చిత్ అన్నారు, సత్యత ఆనంద అన్నారు, బ్రహ్మన్ అన్నారు, రియాలిటీ అన్నారు, ఆత్మన్ అన్నారు. బ్రహ్మన్ అన్నది అనే వర్డ్, ఆ బ్రహ్మన్ అన్న వర్డ్ అది ఏమిటంటే మన జ్ఞానేంద్రియాలతో కనుక్కోలేము. అది కంటికి కనిపించదు, వినిపించదు, చర్మంతో కనుక్కోలేము, దీంతో కనుక్కోలేము. దాన్ని కనుక్కునే పద్ధతి జ్ఞానానంద ఒక యోగ పద్ధతి. అది పతంజలి మహర్షి గారు అది ఆ దర్శనాలతో, యోగ దర్శనాలు అనే 500 BC అది రచించారు. ఆ పద్ధతి తీసుకుని స్వామీజీ ముందుకెళ్ళి బ్రహ్మైక్య సిద్ధి పొందారు. దాన్నే నిర్వికల్ప సమాధి అన్నారు. అంటే ఇది ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే మనం ఇవన్నీ చదువుకునేవన్నీ కూడా జ్ఞానులు, సాధకులు వారి ప్రయాణం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్. బుద్ధుడు ఎలా రియలైజేషన్ వచ్చిందో అలాగే జ్ఞానానంద లాంటి మహర్షులు రియలైజేషన్ కోసం ప్రయత్నిస్తారు. ఆ రియలైజేషను వేరే వేరే విధాలుగా ప్రయత్నిస్తారు. ఆ జ్ఞానానంద గారు తీసుకుంది, మహర్షి తీసుకుంది ఈ ఈ ఇది రాసే ఈ పూర్ణ సూత్రాలు రాసింది యోగ పద్ధతిలో, అంటే పతంజలి మహర్షి రాసిన పద్ధతిలో అవి రాసి అవి ముందుకు వెళ్ళి ఆఖరిని నిర్వికల్ప సమాధి ఏ విధంగా సాధించారో రాశారు. అంటే ఇంట్రడక్షన్ అంటే ఎందుకంటే ముందు మనం సింపుల్గా చేసుకోవాలంటే ఈ బాహ్య ఈ గ్రాస్ బాడీ ఉంది, ఇంటలెక్ట్ ఉంది. ఈ ఇంటలెక్ట్తో మనకు వృత్తులు వస్తున్నాయి. ఈ వృత్తులు అంటే వృత్తులు ప్రమాణాలు, వికల్ప, విపర్యాయ, వికల్ప, నిద్ర, స్మృతి, ఈ 5 వృత్తులు. ఈ వృత్తుల్ని అవే ఇంగ్లీష్లో స్వామి జ్ఞానానంద ఎప్పుడు సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్ అన్నారు. దీన్ని అధిగమించి వెళ్ళాలంటే యోగ పద్ధతిలో స్వామీజీ వెళ్ళారు. యోగం అంటే అర్థం, యోగం అంటే అర్థం ఏమన్నారు, యోగం అంటే రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్. రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్ అంటే చిత్త వృత్తి నిరోధ అని సంస్కృతంలో ఉంది, తెలుగులో కూడా అంతే. విషయి అన్నది సబ్జెక్ట్, విషయి అన్నది సబ్జెక్ట్. రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్ అది స్వామి జ్ఞానానంద పూర్ణసూత్రాల్లో రాసింది. ప్రతి యోగంలో ముందుంటుంది. సో రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్ అంటే విషయ వృత్తి నిరోధం. దాని గురించి ఇప్పుడు మనం ఈ సత్సంగంలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ విషయ వృత్తి నిరోధంలో ఏ విధంగా మనం నిరోధించి ముందుకెళ్తాము. దానికి స్వభావాలుగా, మనిషి స్వభావాలుగా ఈ విషయ వృత్తి నిరోధానికి యోగ పద్ధతిలో కావాలంటే 2 మంచి మాటలు చెప్పారు స్వామి చాప్టర్ 1. ఎలాగా ఈ చిత్తవృత్తి నిరోధం ఏ విధంగా చేయొచ్చు అంటే, మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ 1 ఈజ్ నాన్ అటాచ్మెంట్. ఎలాగా నాన్ అటాచ్మెంట్తో కంప్లీట్ కంటెంట్మెంట్ ఇన్ డినయల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్. అదేంటంటే తెలుగులోనే సర్వ సుఖ పరిత్యాగముచే పూర్ణ తృప్తి
సర్వ సుఖ పరిత్యాగముచే పూర్ణతృప్తితో వచ్చిన వ్యక్తితో ఇది సాధ్యం. ఇంకోటి ఏంటంటే, రెండు, ఒకటి నాన్ అటాచ్మెంట్, రెండవది సెల్ఫ్ అబ్నిగేషన్. ఇంగ్లీష్లో సెల్ఫ్ అబ్నిగేషన్ ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ సుప్రీం ఇండిఫరెన్స్ టు ఐనెస్ ఇన్ వితిన్ అండ్ డౌనెస్ వితౌట్, కాన్సిక్వెంట్లీ టు ఆల్ డ్యూయల్ కాంట్రరీస్ యాజ్ వెల్ యాజ్ టు ఆల్ క్వాలిటీస్. ఇది స్వామి ప్రతి సూత్రం అంత చిన్నగా రాస్తారు, అందులో చాలా అర్థం ఉంది. ఇదేంటో ఒక నిమిషం కాస్త పరిశీలిద్దాం. సెల్ఫ్ అబ్నిగేషన్, సెల్ఫ్ అబ్నిగేషన్, సెల్ఫ్ అంటే ఇదివరకు అనుకున్నారు కానీ రెండు ఎస్లు ఉన్నాయి. స్మాల్ ఎస్ అంటే మనం, మన శరీరం, మన ఇంటలెక్ట్, మన వృత్తులు. మనం అంటే ఈ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అంటే ఈ వృత్తులతోటే మనం సబ్జెక్ట్ అయ్యాం. కానీ క్యాపిటల్ ఎస్ ఉంది, క్యాపిటల్ ఎస్ అంటే అది ఆత్మన్ అండ్ బ్రహ్మ. దాన్ని ఈ రెండిటిని ఇండిఫరెన్స్, ఈ అంటే ఈ స్మాల్ సెల్ఫ్కి ఇండిఫరెన్స్ టు ఐనెస్ వితిన్, నాలో ఉన్న ఈ స్మాల్ సెల్ఫ్కి ఇండిఫరెన్స్ ఉండి వితిన్ అండ్ డౌనెస్ అంటే అవతల ఆబ్జెక్ట్, ఇండిఫరెన్స్ టు ఐనెస్ వితిన్ అండ్ డౌనెస్ వితౌట్ బయట, కాన్సిక్వెంట్లీ డ్యూయాలిటీ. ఈ డ్యూయాలిటీ ఎన్నుందంటే, నేను నీవు సబ్జెక్టు ఆబ్జెక్టుని పోగొట్టుకోగలిగినప్పుడు అది కంప్లీట్నెస్, అది నాన్ డ్యూయాలిటీ, వన్నెస్. అది వేదాంత సిద్ధాంతం. వేదాంత సిద్ధాంతం ఏమిటంటే, దేర్ ఈస్ నాన్ డ్యూయాలిటీ, దేర్ ఈస్ వన్నెస్. ఆ వన్నెస్ అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ముందుకెళ్ళటానికి ఇప్పుడు స్వామి జ్ఞానానంద రాసిన పూర్ణసూత్రాలు కానీ ఆయన రాసినవి అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. దాన్ని ఏమన్నారంటే, దీన్ని అధ్యాస అండ్ అవిద్య అన్నారు. అధ్యాస ఏంటంటే, ఎప్పుడైతే ఆ బ్రహ్మన్ని, వెన్ యూ థింక్ దాట్ బ్రహ్మన్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ అనే నాలెడ్జి అధ్యాస. అధ్యాసని ఎప్పుడైతే మనం అంటే ఈ సాధకులు దాన్ని రిస్ట్రెయిన్ చేయగలిగినో, అది దాన్ని, అది అధ్యాస ఈజ్ అవిద్య. డిస్ట్రక్షన్ ఆఫ్ అవిద్య ఈజ్ మోక్షం. సో రెండు, అధ్యాస అన్నది పర్సెప్షన్ ఈజ్ యాజ్ బ్రహ్మన్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ ఈజ్ అధ్యాస, దట్ ఈజ్ అవిద్య. డిస్ట్రక్షన్ ఆఫ్ అవిద్య ఈజ్ మోక్షం. అది ఆ పర్సెప్షన్తో, ఆ ఇంట్రడక్షన్తో ముందుకు వెళ్దాం. సో యోగ అన్నది, ఇది ఎన్నిసార్లు చెప్పినా కానీ రిపిటేషన్ అవసరం. ఇదేంటి, చిత్త వృత్తి నిరోధం. చిత్త అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, అది చిత్త. నాలుగు ఉన్నాయి మన విలక్షణాల్లో, ఈ నాలుగు కలిసింది చిత్త. చిత్త ఈజ్ ఇంగ్లీష్లో సింపుల్ ఇంగ్లీష్ ఈజ్ మైండ్. సో ఈ మైండ్ని రిస్ట్రెయిన్ చేసుకోవడంలో ఒక పద్ధతి ఏంటంటే, ఒక ట్రాన్సెండ్ ఆఫ్ దీస్ వృత్తిస్ ఈజ్ యోగ. అండ్ యోగ ఈజ్ రిస్ట్రెయిన్ ఆఫ్ దిస్, బట్ దిస్ ఈజ్ హౌ వీ డూ ఇట్, ఇట్ ఈస్ వే ఆఫ్ అవర్ లైఫ్.
సింపుల్ గా స్వామీజీ ఏమని చెప్పారంటే, యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్. ఆ వే ఆఫ్ లైఫ్లో మనం అంటే మనం అంటే మన మన ప్రజలకి నాలుగు లక్షణాలు ఉన్నాయి. ఆ నాలుగు లక్షణాల్లో నాలుగు లక్షణాలు ఏమిటంటే, అవి కర్మి ఈజ్ యాక్షన్ తోటి చేసే సాధకుడు, యాక్సివ్ టెంపర్మెంట్. ఈ యాక్సివ్ టెంపర్మెంట్ ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారంటే, ఈ యాక్షన్ అంతా కూడా ఇట్ ఈస్ మిషన్ ఆఫ్ బ్రహ్మన్, ఇది దైవ కర్మ. ఈ కర్మ ఆ సాఫల్యం ఏం చేస్తారంటే, ఇదంతా బ్రహ్మకర్మ. ఈ బ్రహ్మకర్మని ఏ విధంగా చేశారంటే, స్వామీజీ ఇంతకుముందు అన్నారు కదా, అవర్ వే ఆఫ్ లైఫ్, దాన్ని ఆదర్శ జీవనం. ఆ ఆదర్శ జీవనం ఏంటంటే, రైట్ అండ్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ డ్యూటీస్. మనం ఏ డ్యూటీస్ చేసినా కానీ అది దైవకర్మ, అంటే మనం చేసే యాక్షన్ కాదు, దైవకర్మ. ఈ ఆదర్శ జీవనం గడుపుతూ విషయ వృత్తి నిరోధన చేసే జీవనాన్ని ఆ కర్మి ఆ స్వభావం కలిగిన వారికి ఇది ప్రాపర్. ఈ ప్రాపర్నే దాన్నే కర్మయోగం అన్నారు. ఈ కర్మయోగం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఏముందన్నారంటే, కర్మి స్వభావం యాక్షన్గా ఉన్న వారికి ఉపయోగిస్తుందని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. దీనికి ఈ కర్మి స్వభావం అనే సాధకుడు స్టార్ట్ చేశారనుకోండి, ఈ స్టార్ట్ చేయడంలో వారి కర్మి కూడా జనరల్గా వెరీ యాక్టివ్గా ఉంటాడు. ఆ యాక్టివ్ తోటి హీ వాంట్స్ టు డూ స్టఫ్, తొందరగా అన్ని చేసేయాలనుకుంటాడు. ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి. ఈ పని చేసేటలో ఏమనుకుంటాడంటే, ఈ అంటే నేను ఈ ఈ విధంగా ముందుకు వెళ్ళిపోవాలని అని అంటే అందరూ కాదు. సో సాధకుడికి, ఈ విధంగా ఉన్న సాధకుడికి, సో వీళ్ళని ముందే అనుకుందాం, మనం ట్రైన్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవట్లేదు, మనం వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్ అని ముందే నుంచే స్టార్ట్ అవుతున్నాం. ఈ స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ అన్ట్రైన్డ్ సబ్జెక్ట్కి ఈ యాక్షన్స్ అంతా వైల్డ్గా ఉంటాయి. ఈజ్ వైల్డ్ అండ్ రెస్ట్లెస్. దీనికి కారణం ఏంటంటే, హీఈస్ ప్రొపెల్డ్ బై హిస్ సెన్సెస్. అంటే ఏదన్నా పని చేయాలంటే మన మైండ్ తోటి, ఈ అన్ట్రైన్డ్ మైండ్ తోటి ఏదో మంచి పనులు చేసేయాలని యాక్టివ్గా ఉండి, ఆ యాక్టివ్ తోటి కొంచెం అన్ట్రైన్డ్గా ముందుకెళ్తాయి. ఈ ముందుకెళ్లకుండా ఈ అన్ట్రైన్డ్ మైండ్ని ట్రైన్ చేసుకోవడానికి ఏమి కావాలంటే, దానికి కావాల్సింది మోరల్ వర్చ్యూస్, ఆ ధర్మగుణాలు. ఇవి మనకి పూర్వీకులు మహర్షులు ప్రీచ్ చేశారు. అది ఇందులో ఈ మన పూర్ణ సూత్రాల్లో ఉన్నా కానీ, అది ఒరిజినల్గా మన పూర్వులు మహర్షులు మనకి ప్రసాదించారు. అది చాలా మట్టుకి పతంజలి మహర్షి రచించినవి, ఇవి కొందరు వేరేగా రచించారు. ఇవి టూ సెట్స్ ఉన్నాయి. ఈ టూ సెట్స్ కిందసారి మాట్లాడుకున్నాం, కానీ డాక్టర్ జయబాబు గారు ఇది మరలా చెప్పమని చెప్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అందువల్ల మరలా మాట్లాడుకుందాం, అది మంచి సలహా. ఇది మనం ఇప్పుడున్న సత్సంగం, నా ఉద్దేశంలో ఈ ఉన్నవాళ్ళు అందరూ కూడా కొంత సాధన చేయాలని ఉన్నారని అనుకుంటున్నాను, లేకపోతే ఈ సమయంలో ఉండరు కదా. అందుకనే కొంచెం సీరియస్గా ఈ సత్సంగంలో ఉన్నారు కాబట్టి 10 సార్లు రిపీట్ చేసినా మంచిదే. దీనికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అహింస. ఐ థింక్ అహింస కనుక మనం పూర్తిగా మన మనసులో కనుక చంపుకోగలిగితే, ఆయన హింసను చంపుకోగలిగితే, అహింసని పెంచుకోగలిగితే, మన ఈ ప్రయాణంలో
చాలా మట్టుకు ముందుకు వెళ్ళగలవనే నా ఊహ. దీనిలో చాలా సింపుల్గా ఉంటుంది మాట అహింసని. మనం ఏదో ఏదో జంతువుల్ని చంపితే అది అహింస అని అనుకుంటాం, అది నిజమే. కానీ ఇందులో చాలా ఉన్నాయి. అహింస మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మలో కానీ ప్రాణిని చంపుడ కానీ, బాధించుట కానీ మానివేయుట. అంటే ఇది సింపుల్ వర్డే, మనోవాక్య కర్మల్ని తో చేయకూడదని మన పెద్దలు మనకు చిన్నప్పటి నుంచి బోధిస్తూ ఉంటారు. సూత్రాల్లో మనం చిన్నప్పుడు కూడా ఇది చదువుకునే ఉంటాం. కానీ ఇది చాలా డీప్గా వెళ్ళాలి. అంటే పైకి మాట్లాడటమే కాదు, మనసులో కూడా ఎవరిని బాధించకూడదు, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని ఏ విధంగా కూడా బాధించకూడదు. కిందసారి మనం మాట్లాడుకున్నాం కదా, మనం తెలియకుండానే మన మనసులో కానీ మాటల్లో కానీ, మన మాటల్లో కూడా ఒక్కోసారి అనుకోకుండా ఎదుటి వాళ్ళని బాధించకుండా బాధిస్తాం. మనం అనుకోము బాధించాలని. అది ఇందులోనే కాదు, మన బుద్ధుడు 8 అంగాల్లో చెప్పింది కూడా రైట్ స్పీచ్ అన్నాడు. రైట్ ప్రాక్టీస్, రైట్ థాట్ అండ్ రైట్ స్పీచ్. ఈ రైట్ స్పీచ్లో అంటే మనం మాట్లాడేది కొంచెం ఆలోచించి స్పష్టంగా జాగ్రత్తగా ఎవరికి బాధ లేకుండా మాట్లాడాలి. అలాగే మనసులో కూడా ఎవరిని ఏ విధంగా మనల్ని బాధించకూడదు, ఏ ప్రాణులు కానీ సమస్త ప్రాణులను కూడా బాధించకూడదని మన మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఇది కాన్స్టెంట్గా మన మనసుకి అనుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఇది చదువుకున్న కాసేపే కాకుండా ఇది కాన్స్టెంట్గా మన మనసులో లోపలికి వెళ్ళిపోవాలి, మన జీన్స్లోకి వెళ్ళిపోవాలి, మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ముందుకెళ్తాం. అలాగే కర్మలో కూడా, కర్మలో మనం ఏ కర్మ చేసినా కూడా మన కర్మ కేవలం మన స్వార్థం కోసమే కాకుండా అందరికీ మంచి కలగాలని ఆ రైట్ యాక్షన్, అది కర్మ. అది కూడా మనసులో కూడా ఎవరిని బాధ రాకుండా చూసుకోవాలి. బ్రాణ్ సంపుట కానీ, బాధించుట కానీ మానివేయుట. దీంతో ఇది మనం అనుసరించినప్పుడు ఏమవుతుంది, మనలో క్రూరం పోతుంది, మనలో ఉన్న క్రూయల్టీ. మనం చిన్నప్పుడు అనుకుంటాం కదండి, పాముకి కూరల్లో ఉంటుంది కానీ విషయం మనిషిలో, మనిషి నిండా విషయం ఉంటుందంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మనలో క్రూరత్వం ఉంటుంది. ఆ క్రూరత్వాన్ని పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకున్నప్పుడే మనకి ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళటమే కాకుండా మనకున్న మన మనశ్శాంతి మంది, మనకి ఏమి మన ఎవరు మా తమ్ముడు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్నయ్య నువ్వు అని చెప్పిన దానికంటే ఇవన్నీ ఆచరిస్తే ఎవరికో కాదు సింపుల్గా మనకి పీస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది. అది చాలా నిజం. ఈ క్రూయల్టీని మనం చంపుకుందాం, చంపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే సత్యం. సత్యం కేవలం మాటల్లో కాకుండా మనసులో కూడా, అంటే పైకి ఉన్న పైకి ఒక మాట చెప్పడం, లోపలికి ఒక మాట చెప్పడం అందులో మనకి అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు ఎవడన్నా బాధపడతాడేమో అని మన మనసులో ఉంది చెప్పకుండా అయ్యా మీరు చాలా మంచివారు అంటారు, కానీ అది మనసుతో, ఒక్కోసారి మనసుతో వచ్చింది మాట కాదు, ఎదుటివాడు బాధపడతాడేమో అని కానీ అంటారు. అలాగని మనం చెప్పకూడదు, ఏమని అంటే రాజకీయంగా చెప్పడం కాదు, అది సత్యాన్ని పలకడానికి మనసులో ఉన్నది ఉన్న చెప్పడాన్ని ప్రకటించడాన్ని దాన్ని
సత్యమన్నారు. దాంతో ఈ కర్మలు ధార్మికం అవుతాయని ఇది సెకండ్ సెట్ ఆఫ్ మోరల్ వర్చ్యూస్. మూడవది అక్రోధం, క్రోధం లేకపోవడం. ఈ క్రోధం అన్నది కోపరహిత స్థితి అన్నారు. కోపం అన్నది యాంగర్, యాంగర్ అన్నది చాలా మనం చాలా చెడ్డ చేస్తుంది. మనం కోపం కనుక పోగొట్టుకోగలిగితే మనసు చాలా ప్రశాంతం అవుతుంది. అది మనందరికీ ఉన్న లక్షణమే. ఆ కోపం అన్నది అది కూడా ఎందుచేతంటే నేను ఈ ఒక్కోసారి బుద్ధుడిని కూడా కోట్ చేస్తాను, ఎందుచేతంటే ఇవన్నీ కూడా బౌద్ధ లక్షణాలు కూడా. ఈ ఉపాసన చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఈ క్రోధాన్ని మన కోపాన్ని పోగొట్టుకోవాలని మనల్ని ప్రార్థిస్తాం. నాలో ఉన్న భగవంతుడా, నాలో ఉన్న కోపాన్ని నశించడానికి నాకు నన్ను నాకు ఆ శక్తి, ఆ శక్తిని నాకే కాకుండా నాలో ఉన్న ఈ ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్న వారందరికీ కూడా పోగొట్టు తండ్రి అని ప్రార్థించాలి. అలాగే అందరికీ ఈ ఈ ఉన్న నాలో ఉన్న కోపం, అందరిలో ఉన్న కోపాన్ని పోగొట్టాలని ఆ భగవంతుణ్ణి మన గురుగారిని ప్రార్థిద్దాం. ఎప్పుడైతే మనకి కోపం పోయిందో ఇవి ఈ ఈ ధర్మగుణాలన్నీ ఉన్నాయండి. ఒక్కో గుణం పోయినప్పుడు కూడా అది ఆ బెనిఫిట్ రెండో గుణానికి వెళ్తుంది, ఆ రెండో గుణానికి పోయినప్పుడు మూడో గుణానికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 1+2 3 అవుతుంది, 2+3 5 అవుతుంది. అలా ప్రతిదీ ఒక్కోటికి వెళ్ళిన దానికి ఒక్కొక్క ధర్మగుణం కూడా ముందుకు వెళ్తుంది. దాని తర్వాత ధర్మగుణం శాంతి, ఫర్గివ్నెస్. మనందరికీ ఎవరొకరు అపకారం చేస్తారు అని మనం అనుకుంటాం. ఎదటోడికి వాడు వెనక వాడు చేయలేదని వాడు అనుకుంటాడు. మనం నన్ను ఎవడో మోసం చేశాడని మనం అనుకుంటాం. వాడేమనుకుంటాడు, వాడు చేయలేదని వాడు అనుకుంటాడు, అంతే కదా. కానీ జరగచ్చు. కానీ ఈ అపకారానికి ఉపకారం చేయగల గుణం అది ఫర్గివ్నెస్. ఆ ఫర్గివ్నెస్కి శత్రువు చేసిన చెడ్డకి ప్రతీకారం చేయగలిగే గుణాన్ని శాంతి ఈ 1, 2, 3 ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్రోధం పోయినప్పుడు కూడా మళ్ళీ ఫర్గివ్నెస్ వస్తుంది. అది చూడండి ఎంత తెలివిగా చెప్పారో ఆ మన పూర్వీకులు. క్రోధం పోయినప్పుడు శాంతి వస్తుంది. ఎప్పుడైతే మనం ఎదటి మనిషి మీద క్రోధం పోగొట్టుకున్నావో అప్పుడే ఫర్గివ్నెస్ వస్తుంది. ఆ ఫర్గివ్నెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, నెక్స్ట్ ఏమన్నారు, ఉదారత ఆర్ జనరాసిటీ. జనరాసిటీ అన్నది అది ఏమన్నారు, ఈ జనరాసిటీ పూర్వ మహర్షులు, ఇప్పుడు మన జనరాసిటీ వేరు. ఇప్పుడు మనందరికీ ఈ అంటే ఈ లోకంలో లాట్స్ ఆఫ్ మనీ ప్రపంచంలో ఉంది, అది వేరు. ఈ మహర్షులు రాసినప్పుడు జనరాసిటీ ఏంటంటే కేవలం భిక్ష. భిక్ష అన్నది, అందుకనే నాలో నేను ఎప్పుడు అనుకుంటాను, భవతి భిక్షాన్ దేహి అన్న పదం కంటే నా ఉద్దేశంలో అంతకంటే మంచి పదం ఎక్కడా లేదు. ఒక సాధువులు ఒక తపస్సు చేసుకుంటా ఉండగా, సాధన చేసుకుంటా ఉండగా వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని భిక్షకు వెళ్ళేవాడు. ఆ భిక్ష పెట్టేవాడు తీసుకునేవాడు కూడా ఇద్దరిలోనూ కూడా డివినిటీ ఉంటుంది. ఆ భిక్ష ఇచ్చేవాడు తీసుకునేవాడు కూడా
ఇచ్చేవాడు ఏమడుగుతున్నాడంటే భిక్ష భగవంతుడి దగ్గర నుంచి అడుగుతున్నాడు, ఇచ్చేవాడు కూడా భగవంతుడికి ఇస్తున్నాడు. స్వామి వివేకానంద ఏమన్నారంటే ఆ భిక్ష ఇచ్చేవాళ్ళలో పరమాత్మని చూడగలిగితే అదే మనం చూడ చేయవలసింది, చూడవలసింది, అది భిక్ష. అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం చేయగలిగింది దానం. దానం కేవలం మనీగా కాదు, మనీగా దానం చేయొచ్చు, కేవలం సేవ. సేవలో చేయగలిగింది, ఆ ఉపకారం చేయగలిగింది, చాలా చాలా అది ఏంటంటే ఆశ లేని త్యాగశీల, దానికి రిటర్న్ లేని త్యాగశీల. ఆ రిటర్న్ మనం ఏమనుకుంటామంటే మనం ఏదో త్యాగం చేసాం, ఓ డొనేషన్ ఇచ్చాం, వీ ఫీల్ గుడ్. మనం డొనేషన్ చేస్తే ఒక విధంగా డొనేషన్ చేస్తాం, మనం కొంత కొరకు పేరు కోసం చేస్తాం, లేకపోతే వీ ఫీల్ గుడ్. మనం ఒకరికి ఇచ్చేమని చేస్తాం, ఇచ్చిన తర్వాత మనం మంచిగా ఫీల్ అవుతాం, ఆ మంచిగా ఫీల్ వల్ల కొంత మనకు ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంటంటే కొంత వి ఫీల్ గుడ్, మన ఎగో ఈగోని సాటిస్ఫై చేసుకుంటాం. అది లేనిది స్వార్థ త్యాగం, దాన్ని స్వామీజీ ఏమన్నారంటే సెల్ఫ్ డినయల్, త్యాగశీల స్వార్థ త్యాగం. అది నెక్స్ట్ స్టెప్, అది జనరాసిటీ. అందువల్ల మనం ఈ దానం చేయటం మానేయద్దు, కానీ బట్ రియల్ మీనింగ్ ఈజ్ అది దానంలో ఉపకారం వల్ల ఆశ లేని త్యాగశీల. ఇదంతా మనం ఏం చేస్తున్నాం, ఇదంతా కూడా మనం ఈ కర్మయోగి ఎందుకు చేస్తున్నాడు, ఈ యోగం ఎందుకు చేస్తున్నాడు, భగవంతుడిని దర్శించుకోవడానికి. అంతేగాని భగవంత దర్శన, మరి దర్శన ఇంకా మామూలుగా అవ్వదు కదా. భగవంతుడా వచ్చేయాలంటే రాడు కదా భగవంతుడు, మనం పిలుస్తాం, భగవంతుడిని పిలుస్తాం, పిలవాలి. ఈ పిలవటానికి మనం ముందు మనలో ఉన్న అన్ని విధాల మోరల్ వర్చ్యూని ఫిక్స్ చేసుకుంటే కానీ భగవంతుడు మనం పిలిస్తే రాడు. ఓ నయ్యి ఆతే హై, భగవాన్ నయ్యి ఆతే హై. దాని తర్వాత ఉన్నది ఉదారత అయిన తర్వాత మైత్రి. మైత్రి ఏంటంటే ఫ్రెండ్లీనెస్, సర్వ ప్రాణులందు ప్రేమ వాత్సల్యం చూపుకోవడం మైత్రి. ఇన్నసారి అనుకున్నాం కదండి, మన మైత్రి మన ఫ్రెండ్స్ తోటే మనం మైత్రిగా ఉంటాం, మిగతా వాళ్ళతోటి అందరితోటి మైత్రిగా ఉన్నాం. ఆ మైత్రి అన్నది ప్రాణంతో ప్రేమ వాత్సల్యం అందరితోని చూపు గుణం. అంటే కేవలం మన గ్రూపు మనతో కాక ప్రతి వారితో కూడా ఇది. మన దురదృష్టవశాత్తు మనకి మన వారితోటో మన కులంతోటో మన జాతితోటో లేకపోతే మన దేశంతో ఇవన్నీ కూడా మనందరికీ మన ఫ్రెండ్లీగా ఉంటాం, ఎదుటి వాళ్ళతో అంత ఫ్రెండ్లీగా ఉండలేము. ఇవన్నీ మనలో ఉన్న ధర్మగుణాలు పెంపొందించుకోవాలని మన గురువుగారు మనకి బోధిస్తున్నారు. అది పోయిన తర్వాత ఈ మైత్రితోటి ఏమొస్తుందంటే మన భావ వికారాలు కొన్ని, మన ఎమోషనల్ స్టేటస్ పోయి మనతోటి ప్రీతి ఎమియబిలిటీ వస్తుంది. అంటే అందరితోటి ప్రేమగా ఉన్నది ఉన్న గుణం మైత్రి అని వస్తుంది. అంటే ఈ ఫ్రెండ్లీనెస్ మనం అస్తమానం చిన్నప్పటి నుంచి మనం అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటాం. మనం ఎవరితోటి అనవసరంగా దెబ్బలాడుకోం, చాలా ప్రశాంతంగా ఉంటాం అందరితో. కానీ మన మనస్సులో కూడా మన గ్రూప్తో కాకుండా అందరితోటి మైత్రిగా ఉండాలని మన పెద్దలు మన మహర్షులు మనకి బోధిస్తున్నారు.
అది దాటిన తర్వాత అమనిత్వం అన్నది. అమనిత్వం అంటే తోటి మానవులందు వినయ విధేయతలు చెప్పమన్నారు. ఆ వినయ విధేయతలు మనందరికీ, నేను కిందసారి అనుకున్నాం కదా, అందరికీ మన పెద్దలు చిన్నప్పటి నుంచి బోధించేది అదే. ఎవరన్నా చేయకపోతే మనల్ని కోప్పడేవారు కూడా. ఇది ఇది మా మా మన మన అందరికీ నేర్చుకున్నది. దీంతో వచ్చింది మన కన్సీట్ అన్నారు, దా అది డిస్ట్రిక్ట్ సెల్ఫ్ గొప్పతనం, మనలో ఉన్న గొప్పతనం. నేనేదో పెద్దవాడిని అయ్యాను, నేను భాగ్యవంతుడిని, లేకపోతే నేను బాగా చదువుకున్నాను, నాకు ఇది ఉంది నా అనే భావం పోవాలన్నమాట. నాలో నేను పైకి వెళ్ళాను, ఇంకొకరికి వెళ్ళలేకపోయాను, వారిలో ఉన్న వారితో కూడా మనం వినయ విధేయతలు చూపించాలి. ఆ వినయ విధేయతలు చూపించిన దాన్ని అమనిత్వం అన్నారు. అంటే ఒక నిమిషం మళ్ళీ వెనక్కి వెళ్ళాం, మన పెద్దవాళ్ళు, మన పెద్దలు ఎవరికి వినయ విధ చూపించమంటారు? మనకి చూపించుకున్న వాళ్ళందరూ అవతల వాళ్ళు కూడా మన మన స్టేటస్ వాళ్ళే. పెద్దవాళ్ళకి వినయ విధేయతలు చూపించమని చెప్తారు. అంటే పెద్దవాళ్ళు చూపిస్తాం, అయ్యా అండి నమస్కారం అండి, బాగున్నారండి, వాడికి కాళ్ళకి నమస్కారం పెడతాం, వాళ్ళకి పెడతాం, అది సరే, అది కరెక్టే. కానీ అది ఒక విధంగా అది లేని వాళ్ళకి, అంత పెద్దలాగా లేని వాళ్ళకి ఆలోచించండి. మనకి పెద్దవాళ్ళందరికీ వినయంగా విధేయతంగా చూస్తాం ఒక వాడిని, అది లేని వాడిని మనం వినయంగా విధేయంగా చూపించగలమా అని ఆలోచించండి. మన దగ్గర మన ఇండియాలో అలవాట్లు, మనందరికీ సర్వెంట్స్ ఉంటారు, వారిని వినయ విధంగా చూపిస్తామా, ఇలా రా పో అని వాళ్ళందరినీ అగౌరవంగా మాట్లాడతాం. నేను మాట్లాడతాను అంటే అది ఇవన్నీ నాకు పోయినాయి అని చెప్పట్లేదు, కానీ ఆ భగవత్ స్వరూపులు, ఆ మహాత్ములు మనకి ఏం బోధిస్తున్నారో చెప్తున్నా. ఇవన్నీ చేయండి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళాం, అది అవన్నీ మనకి బోధిస్తున్నారు. అది అమనిత్వం. దాని తర్వాతది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే కేవలం ఇదివరకు చెప్పుకున్నంత సెక్షువల్ మిస్కాండక్టే కాకుండా ఇంద్రియాల్లో సెన్సువల్ క్రేవింగ్స్ అన్నారు. సెన్సువల్ క్రేవింగ్స్ అంటే ఏది చూస్తే అది కావాలి మనకంటే. మనకి మనం వీఆర్ ఆల్ గిల్టీ. మనకి ఏది మంచి వస్తువు చూస్తే అది మనకి కావాలని అనిపిస్తుంది. అది ఇంచేత మన కళ్ళు మనకు చెప్తున్నాయి ఇది మంచి వస్తువు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి కావాలి, కొత్త ఐఫోన్ వచ్చింది కావాలి, లేకపోతే కొత్త ఇల్లు ఉంది కొత్తగా, ఇవన్నీ కూడా మన సెన్సెస్ చెప్తున్నావు కాబట్టి దాంతో దాన్ని నిరోధించడాన్ని బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యంతో ఏమొస్తుంది? ఓజస్ వస్తుంది. ఆ ఓజస్ సుప్రీం మెంటల్ పవర్. స్వామీజీ ఆయన రాసిన ఏంటంటే జీవిత చరిత్రలో ఒక చోట రాశారు, ఇది వచ్చిన తర్వాత నాకు ఓజస్ వచ్చిందని. ఓజస్ వస్తున్న వారికి ఏమవుతుందంటే, చెప్పాలంటే వారికి మనం ఏమన్నా చదువుకోవాలంటే చాలా కష్టపడాలి. వారికి ఏ విధమైన అవన్నీ కూడా ఆ జ్ఞాపక శక్తి విపరీతంగా బాగా ఉంటుందని కూడా రాశారు. అంటే ఒక్కసారి చదివింది కానీ ఒక్కసారి వినంది కానీ వారందరికీ ఆ బ్రెయిన్ అంతా డెవలప్ అయిపోయి ఓపెన్ అయిపోయి అవన్నీ సుప్రీం మెంటల్ పవర్ వస్తుందన్నమాట. అందువల్లే స్వామీజీ ఎక్కువ ఫార్మల్ స్కూలింగ్కి వెళ్ళకపోయినా, ఏది చూడండి, చిన్నతనంలోనే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
వెళ్ళినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా తర్వాత చదివినవన్నీ కూడా ఇంగ్లీష్ కూడా ఫార్మల్గా ఇంగ్లీష్ ఫార్మల్ ఇంగ్లీష్లో స్పెషాలిటీ చేయకపోయినా ఆ ఇంగ్లీష్ రాసినవన్నీ ఈ రోజులో పిహెచ్డీ కాదు ఏ ఏ ఇంగ్లీష్ స్కాలర్స్ కూడా ఆ విధంగా రాయలేరు. అవన్నీ ఎందుకు వచ్చిందంటే అవన్నీ సుప్రీం మెంటల్ పవర్ తోటి వస్తుంది. అలాగే ఈ ఈ వేదాలు అవన్నీ కూడా స్వామి ఎక్కువ స్టడీ చేయకపోయినా దానిలో ఉన్న సారాంశాన్ని చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఇది మన సత్సంగం కాబట్టి ప్రతిదానికి ట్రై చేస్తాను స్వామీజీ ఏ విధంగా దాన్ని కొరిలేట్ చేశారు. దీనికి ఈ సుప్రీం మెంటల్ పవర్ ఎలా వచ్చిందంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. స్వామి నిర్వికల్ప సమాధి వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత ఒకసారి గొరగన్మోడి తండ్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా శాస్త్రం తెలిసిన వారు వచ్చేవారు, అంటే చాలా హై లెవెల్ పండిట్స్ వచ్చి స్వామీజీని ప్రశ్నించేవారు. స్వామీజీని ప్రశ్నించి ఒక శాస్త్రి గారు చాలా నాలెడ్జ్ ఉన్న శాస్త్రి గారు వచ్చి వచ్చినప్పుడు ఏదో మాటల్లో ధ్రువస్థుతి అన్నారు. ధ్రువస్థితి ధ్రువస్థుతి అంటే ఈ ఈ మహానుభావులు ఈ సెల్ఫ్ ఇది రియలైజేషన్ వచ్చిన వారు సర్వకాల అవస్థలో కూడా సచ్చిదానంద అవస్థ ఆ స్థితిలో ఉంటారు. ఆ స్థితి మెలుకుగా ఉన్నప్పుడే కాకుండా స్వప్నంలో కూడా అలాగే అదేంటి సుషుప్త స్థితిలో కూడా ఈ స్థితిలో ఉంటారని స్వామి అడిగితే ఆ స్కాలర్ గారు దాన్ని ఒప్పుకోక దాన్ని ప్రూఫ్ చూపించమన్నారు. అప్పుడు స్వామి ఇమీడియట్గా నా దగ్గర లేదు కానీ దాన్ని మీకు వ్రాసి మీకు పంపిస్తానని చెప్పి హిమాలయాస్కి వెళ్ళి దానికి నారదోక పరిషత్ నాకు సంస్కృతంలో అనుమానాన్ని నా ఏదో తెలుగు కూడా సరిగ్గా ఉండదు, ఇదొక ప్రమాదం. ఉపనిషత్తులో కోట్ చేసి స్వామి వారికి పంపించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మహాత్ములకి ఆ లెవెల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ నిర్వికల్ప సమాధి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ నాలెడ్జి ఆ విధంగా వస్తుంది, ఆ సుప్రీం మెంటల్ పవర్. అది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చి అర్జవ. అర్జవ అంటే అందరికీ మంచి చేయు స్వభావం. దానివల్ల ఎమోషనల్ ఇంప్యూరిటీస్ పోతాయి. నిర్మల న్యాయ ధార్మిక స్వభావం. దీని మన గురువుగారు మన ఈ మహర్షి జ్ఞానానంద మహర్షి అందరికీ మంచి చేయు స్వభావంలో అంటే ఇటువంటి మా స్వామిని ఈ మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనం చూసాం. ఎవరికి ఏ విధంగా ఆయన దగ్గరికి వస్తే వారందరికీ మంచి చేయు స్వభావం. ఎవరన్నా కానివ్వండి, ఒక్కసారి ఆయన దగ్గరికి అడుగు పెడితే చాలు వారికి ఏ విధంగానన్నా మంచి చేసేవారు. ఆ హిమాలయాస్లో కూడా ఎవరికైతే తన దగ్గర సేవ చేయటానికి వచ్చేవారిని వారందరికీ కొంతమందికి ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి వారి తన సేవ చేసేవారిని కూడా ఇలా కాదు నిన్ను పైకి పంపించాలని స్టే వారికి ట్రైనింగ్ ఇచ్చి పైకి పంపించేవారు. అలాగే స్టూడెంట్స్కి ఎవరికి ఏ విధంగా డైరెక్ట్ చేయటం, అందరినీ ఏ విధంగా పైకి వెళ్తే బాగుంటుంది. అలాగే మన ఉమాపతి గారిని
ఫిజిక్స్ లో ఫారిన్ కంట్రీస్ పంపించారు. అలాగే ఎంతమందినో శిష్యుల్ని స్టూడెంట్స్ని ఎవరికి ఎక్కడైతే మంచి జరుగుతుందో అలాగే కొంతమందిని ఫారిన్ కంట్రీస్ పంపించి అలాగా వారందరికీ మంచి చేశారు. అందరికీ స్టూడెంట్స్కు ఆ లెవెల్లో కాదు, ప్రతి వారికి కూడా. రేపు జనవరి 1ని రామారావు అనే తనకి, రామారావు ఎవరంటే స్వామీజీకి డ్రైవర్, కారు డ్రైవ్ చేసేవాడు. అతను ప్రేమగా సేవ చేశాడు స్వామీజీకి. ఆఖరి వరకు స్వామీజీ నిర్యాణం అయ్యే వరకు స్వామీజీకి సేవ చేశాడు. ఆ స్వామీజీకి సేవ చేయడం వల్ల అతనికి చాలా మంచి జరిగింది. తను రేపు డిసెంబర్ 1 ఊరి పేరు సడన్గా మధురవాడ, మధురవాడలో బిల్డింగ్ కట్టుకున్నాడు స్వామీజీ వల్ల. ఉపగా చాలా మంచి జరిగింది. ఆ మంచిని మర్చిపోకుండా స్వామీజీని ఎప్పుడూ గురువుగా తలుచుకుని తనకి పూజలు చేస్తూ ఉంటాడు, చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆ రోజు అతను ఆ రోజు జనవరి 1 డిసెంబర్ 1ని అడు పూజ చేస్తాడు. ఆ రోజు అది మన జూమ్లో అందరికీ అందేలా చేస్తాం. ఆ రోజు కొంతమంది స్వామీజీకి ఆ వైపు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ నా దురదృష్టం కొలది ఈ కోవిడ్ వల్ల అందరూ రాలేకపోతున్నారు. కిందసారి కొందరు ప్రొఫెసర్స్ అందరూ వచ్చి మాట్లాడి సంతోషపడ్డారు. అంచేత జ్ఞాపకం పెట్టుకోండి, జనవరి ఎప్పుడో జనవరి అంటే డిసెంబర్ 1, అదే డిసెంబర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అంటే ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి నైట్ని. అయినా కానీ మీరందరూ అది చేయవచ్చు, తప్పకుండా జాయిన్ కండి. ఇది ఒక విధంగా మన అదృష్టం. ఈ జూమ్ వల్ల అందరూ వెళ్ళకపోయినా అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చూసి జరుపుకుంటున్నాం. అది అజ్జవ, అది 1st సెట్. ద 2nd సెట్ ఏంటంటే శౌచ, క్లీన్లీనెస్, శరీరం క్లీన్లీనెస్. ఈ శరీరం క్లీన్లీనెస్ వల్ల ఏమొస్తుంది, బాడీలో దేహంలో క్లీన్లీనెస్గా ఉండగా దాంతో ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మానసశక్తి పెరుగుతుంది. కిందసారి అనుకున్నాం కదా, దేహ ఆరోగ్యం బాగోకపోతే ఏమీ చేయలేం. దానికి రిస్ట్రిక్షన్ ఉండాలి. రిస్ట్రిక్షన్ డైట్, ఎక్సర్సైజు, యోగాసనాలు, మంచి ఆరోగ్యం, మితమైన ఆరోగ్యం. మితం కూడా చాలా ఇంపార్టెంట్. కిందసారి అనుకున్నాం కదండి, అన్నం దగ్గర భోజనం దగ్గర కూర్చుంటే బాగా కడుపు నిండే వరకు తినొద్దు, ఆకలితోటి లేవండి, ఎక్సర్సైజ్ చేయండి. అది స్వామి. ఇంకో విషయం చెప్తాను, ఏ విధమైన వచ్చినా కానీ మన గురువు గారిని తలుసుకుందాం. స్వామి ఎప్పుడన్నా ఎవరు గెస్ట్లు వస్తే ఆ గెస్ట్ని, ఇంతకుముందు అనుకున్నాం కదండి వినయ విధేయతలని, ఎవరైనా సరే అంత వినయ విధేయతలను చూపించేవారు అన్నవారు మహర్షులు. మహర్షి కాకుండా ఏంటి, అన్ని హై లెవెల్లో అందరికి వెళ్ళిన వారు, వారిని చూడటానికి వచ్చిన వారిని ఎంత వినయ విధేయతలో చూడటం కానీ వారిని దగ్గర ఉండి భోజనం తినిపించేవారు. నేను స్పష్టంగా చూసి ఆనందించడం. ఆయన కూర్చోపోయినా కానీ కూర్చోబెట్టి వారికి వడ్డించి ఆయన ఏమి తింటున్నారో చూస్తూ అందులో కూడా వారికి ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చేవాడు డైట్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం అందరూ అన్నం తింటాం. అన్నం తింటే అన్నంలో మనం అందరూ ఇది పొటాటో కర్రీ తింటాం. నాకు ఒకసారి జ్ఞాపకం ఉంది, వచ్చిన వారికి అన్నం పెట్టారు. సీతారాం అని అతను సేవకుడు. సీతారాము వడ్డించాడు ఏంటి పొటాటో కర్రీ.
ఏమిటయ్యా అందరినీ అయ్యా అంటారు. అది స్టార్చ్ ఇది స్టార్చే కదా, అది రెండిట్లోని న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది కదా అని. అంటే అక్కడ అక్కడితోటి ఆ తినేవారికి ఉపదేశం ఇచ్చారు డైట్లో ఏం తిన్నారు. అలాగే అందరికీ పంపిస్తారు కదా ఒక అదేంటంటే ఇది ఆవకాయ ఇది ఒకటి ఇచ్చారు. ఆవకాయ ఇస్తే ఏమిటయ్యా అందులో న్యూట్రిషనే ఉంటుంది, ఆవకాయలో న్యూట్రిషనే ఉంటుంది అది కదా, అది మంచిది కాదు కదా అనేవారు అని వేళాకోళం ఆడేవారు. వేళాకోళం ఎందుకయ్యా అది అని అంత ప్రేమగా ఆయన మనకి ఉపదేశించారు. అలాగే మనం చారు పోసుకుంటాం, ఏంటయ్యో వచ్చిన నీళ్ళు కదా అయ్యి అనేవారు అన్నమాట. అంటే ఇది శౌచ అన్న మాటలో కూడా ఆ క్లీన్లీనెస్లో కూడా ఆ బాడీలో కూడా ఆ ఫుడ్లో కూడా ఆ వాటర్లో ఏ విధంగా ఆయన ఆచరించేవారో మనం తెలుసుకుంటే అది మనకి ఉపయోగపడుతుందని ఆ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అలాగే బాడీ శుద్ధి నిన్న నిన్న అదే కిందసారి తలుచుకున్నాం, అలాగే మళ్ళా తలుచుకుందాం. ఆయనకి రెండే బట్టలు ఉండే, రెండే అంగవస్త్రాలు, ఆరేసుకునేది తలిసేది. ఎంత చలి అయినా కానీ ఎంత ఇదైనా కానీ ఎంత స్నో అయినా కానీ ఒక బట్ట ఆరేసుకోవటం, ఆ బట్ట ఆరిన తర్వాత కట్టుకోవటం అది ఎప్పుడూ మానలేదు. అలాగే కైలాసయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ అసలు వాటర్ లేదు కదా, వాటర్ ఉండదు, అంతా ఐసే, ఐస్ బద్దలు కట్టి మేదేసుకుని స్నానం చేశారు. అది అది శౌచ అంటే అక్కడికి ఆ బాడీ అవేర్నెస్ కూడా పోకుండా శుభ్రంగా ఉంచుకోవటం. అది ఆయన్ని ఆలోచిస్తుంటే మనని మనం చేయాల్సింది ఏంటంటే మన దేహాన్ని ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, క్లీన్గా ఉంచుకోవటం, బాడీని ఉంచుకోవటం, మంచి వాటర్ని తీసుకోవటం అవసరం. దాంతో నెక్స్ట్ వచ్చేది ధైర్యం. ఈ ధైర్యం అంటే కొట్టి ఎవరినో కొట్టి కొట్టమని కాదు, ధైర్యంతో ఎవరితో దెబ్బలాడాలని కాదు, అది కాదు. ఇక్కడ ధైర్యం ఏంటంటే మనం చేసే పద్ధతిని మనం ముందుకెళ్ళాలనుకున్నాం కదా, ఈ యోగ పద్ధతిని చేస్తూ ఉంటే ఈ వర్రీస్ చేస్తూ ఉంటే చాలా అడ్డులు వస్తూ ఉంటాయి. ఈ మనస్సు మనం చెప్పే మాట వినదు, మనం ఏం చేయాలనుకున్నా అడ్డు వస్తూ ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, చూసింది కావాలనిపిస్తుంది. అవన్నీ ఈ అన్నాయన్సెస్ వచ్చినా కానీ మన కార్యం సఫలం కాలేదని కూడా డిసప్పాయింట్ కాకుండా ముందుకెళ్ళేది అది ధైర్యం. అది ధైర్యాన్ని ఇంగ్లీష్లో పేషెన్స్ అనవచ్చు. సో ఆ ధైర్యం అన్నది అది నెక్స్ట్ స్టెప్. సో శుభ్రంగా ఉన్నది నెక్స్ట్ ఏదో ధైర్యం. ఈ ధైర్యం తర్వాత తితీక్ష. ఈ తితీక్ష అన్నది ఎండ్యూరింగ్ మిజరీస్ అన్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉండగా చాలా మిజరీస్ వస్తాయి కదా, ఎన్నో అడ్డులు వస్తాయి, ఎన్నో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇదంతా మన అందరం ఇంత ఇందులో మాట్లాడుకున్నా కానీ ఏవో తేడాలు వస్తాయి. ఇవన్నీ ఈ మెజరీస్ని కూడా ఎక్కడ కూడా ఊరికే తాప ఏపతాప అంటే ఇవన్నీ ఇంగ్లీష్లో లేమెంటింగ్ అన్నారు. దీని గురించి మనం ఏమో బాధపడకుండా ఈ విపత్తుల్లో ఏ శోకతాపాలు పడకుండా ఉండేదాన్ని తితీక్ష అంటారు. ఈ తితీక్షతో మనస్సుకి శాంతి వస్తుంది. ఇప్పుడు మళ్ళా చూడండి, శౌచాతోటి అంటే శుభ్రంతో ధైర్యంతో తితీక్షతో ఏమొస్తుంది, మనశ్శాంతి వస్తుంది. దీంతో సంకల్పశక్తి మనం దేనికి ముందుగా అనుకున్నాం అది సంకల్పశక్తి పెరుగుతుంది. సంకల్పశక్తి పెరుగుతో అంటే మన సంకల్పం ఏంటి, మనం యోగ చేద్దామని. ఆ యోగ చేద్దాంలో ఆ సంకల్ప శక్తి పెరుగుతుంది. ఆ సంకల్ప శక్తి పెరిగితే దాన్ని నెక్స్ట్ స్టెప్ అధ్యవసాయ అన్నారు. అధ్యవసాయాన్ని ఇంగ్లీష్లో పర్సివరెన్స్ అంటే దీన్ని మనకు వచ్చే ఎన్నో అడ్డంకులని ఈ ప్రాతిక్యూరాన్ని దాన్ని సన్మార్గంలో పెట్టడం అన్నారు.
అంటే ఏ విధంగా వచ్చే మన డిఫికల్టీస్ని పక్కకు పెట్టి దాన్ని విడిచిపెట్టకుండా ఉందాన్ని అధ్యవసాయం. ఈ అధ్యవసాయాన్ని నెక్స్ట్ స్టెప్ ఈజ్ తపస్. తపస్ అంటే ఈ వాలంటరీ ఇన్ఫ్లిక్షన్స్, అంటే కావాలనే ఉపవాసం చేయటం, కావాలనే ఎక్కడికో ఎక్కడికి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవటం, కావాలనే మహాగుహలోకి వెళ్ళిపోవటం, కావాలనే వెళ్ళిపోవటం. దాంతో అంటే దీని అర్థం ఏంటంటే ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అన్నమాట. ఈ శరీరం తినమంటుంది కానీ నాకు అవసరం లేదు, ఈ శరీరం ఊపిరి తెచ్చమంటుంది నాకు అవసరం లేదు, అలాగే ఈ ఊపిరికి తీర్చడం కూడా అవసరం లేకపోవడంతో ఇలాగ ప్రాణాయామం అవి చేస్తారు. ఈ కొందరు కుంభకాలు కూడా చేస్తారు, అంటే నీటిలో మునిగిపోయి ఏంటి రెస్పిరేషన్స్ కూడా స్పందించేస్తారు ఈ మహాత్మ. ఇవన్నీ కూడా వాలంటరీ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇవన్నీ చేయటంలో కూడా ఈ శరీరానికి ఇంపార్టెన్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి. ఇవన్నీ ఈ సిక్స్ ఇది సెవెన్, దీంతో ఏమొస్తుంది ముదిత. ఈ ముదిత అంటే ముదిత ఉన్నది ఏంటంటే తోటి మానవులతో సుగుణ అభివృద్ధితో సంతృప్తి. ఇప్పుడు ఈ సాధకులు ఉన్నారు, ఈ సాధకులు ఉన్నారంటే వీరందరూ సాధువులు. ఇది ఈ సాధువుల్లో కూడా చాలా జలసి ఉంటుంది. ఈ నేను స్వయంగా చూసిన చెప్తాను, మీరందరూ చేస్తారు, మీరందరూ కూడా డెవలప్ ఉండని ఉంటారు. ఈ స్వామీజీలకు కూడా నేను చూసిన వారికి కూడా ఒకరు పైకి వెళితే ఒకరు ఉండరు. అందుకనే ఈ మతాల్లో ఉన్న ఈ క్షోభం, ఈ అశాంతి ఇదంతా కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఒకరి మీద ఒకరు ఈ సంస్థ మంచిది కాదు, ఆ సంస్థ మంచిది కాదు, ఆ సంస్థ ఈ డబ్బు ఉంది, ఈ సంస్థకి డబ్బు ఉంది, అలాగే కూడా ఒకరు పైకి వెళితే ఒకరికి జలసి. మన ఇప్పుడు మనందరం ఉన్నాం, మనలో ఒకరు పైకి వెళితే ఇంకోళ్ళకి అది సంతోషించాలి కానీ జలసి ఉండకూడదు. సుగుణాభివృద్ధి మహాత్ములు కానీ సంతోషం గురించి అసూయ పోగొట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ అనుకుంటాం కానీ ఇదంతా జరిగే విషయమే. ఈ జరిగే విషయంలో నెక్స్ట్ సెట్ ఈజ్ స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే ఇది ఇంక్వైరీ. ఏది ఇంక్వైరీ? ఈ యూనివర్స్ గురించి ఇంక్వైరీ. ఈ యూనివర్స్ గురించి ఇంక్వైరీ ఒకటి, ఆ బయట యూనివర్స్ ఇది అదేంటంటే దాన్ని నేచర్ గురించి ఇంక్వైరీ. ఒకటి నేచర్ గురించి ఇంక్వైరీ, రెండోటి ప్రకృతి గురించి ఒకటి, తర్వాతేమో సెల్ఫ్ గురించి, సారీ ఇదంతా యూనివర్స్ గురించి, ప్రకృతి గురించి. ఈ ప్రకృతి గురించి ఏ విధంగా మహర్షులు విచారం చేసేవారు, ఆ మహర్షులకి వారు ఎక్కువ నిద్రపోయేవారు కాదు, అవసరం లేదు. ఆ రాత్రులు ఆ రోజుల్లో ఎక్కడ అంత కల్మషం లేదు కనుక ఆ పడుగు చూస్తూ ఆ నక్షత్రాలను చూస్తూ ఉండగా వాటిని చూసి ఎంతో ఆస్ట్రాలజీ ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో మనకి అందించారు. అవి ఈ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్లో చూపించగలుగుతున్నారు కానీ వారి ఊహలతోటి వారి జ్ఞానంతో ఎంతో మన అందరికీ అందించారు ఆ అధ్యయనంతో. అది తర్వాత ఈ ఆధ్యాత్మికంగా సిద్ధాంతాల వల్ల అవగాహన చేసింది శ్రద్ధ. సో స్వాధ్యాయము యూనివర్స్ తోటి చేసింది, శ్రద్ధతోటి ఈ విధంగా అవగాహన చేసింది ఈ దైవకర్మ. ఈ పూర్ణ వచ్చిన తర్వాత ఇది శ్రద్ధ, పూర్ణ విశ్వాసం. ఇప్పుడు తర్వాత మీకు జ్ఞానయోగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇదేంటంటే, ముందు ఈ యోగి
ముందు తెలుసుకోవాలి, అన్ని విధాలుగా తెలుసుకోవాలి. అంటే ఈ ఈ ఈ ఈ ఈ వేదాల వల్ల కానీ, ఈ ఉపనిషత్తుల వల్ల కానీ, ఈ ఉప ఈ మన మన స్వామీజీ రాసిన రచనల వల్ల అన్నీ తెలుసుకుని తన స్వతహాగా ఒక నిర్ధారణకు రావాలి. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని మీద పూర్ణ విశ్వాసం కావాలి. అంటే ఇప్పుడు ఎందుకు కావాలంటే, ఇది ఎందుకు అవసరం అంటే చెప్తాను. ఈ కాన్సెప్ట్ అన్నది, బ్రహ్మన్ అన్న కాన్సెప్ట్ అన్నది యాక్సెప్ట్ చేయటం అంత తేలిక కాదు. ఈ బ్రహ్మనని యాక్సెప్ట్ చేయటానికి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ బ్రహ్మనన్న ఆత్మనను అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఇంతకుముందు చెప్పారు కదా అండి, ఏంటి జ్యువాలిటీ లేదు, జ్యువాలిటీ అన్నది అధ్యాస, దానివల్ల మనకి కష్టం కలుగుతుంది, దాన్ని నాశనం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ రావటం అంత తేలిక కాదు. ఆ తేలిక రావటానికి అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకుల్ని రాయటం ప్రస్తుతం మన స్టేజ్లో అవసరం లేదు, కానీ మనం కనీ రెగ్యులర్గా ఇది మాట్లాడుకుంటా ఉంటే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అది వేదాంతం. ఆ వేదాంతం కాన్సెప్ట్లో ఆ బ్రహ్మన్ అని ఉంటుంది. దాన్ని ఇది ఈ శ్రద్ధ అంత ఏంటంటే, ఒక కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని ఎవరూ భేదించలేరు. అంటే ఆ కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంకొకరు వచ్చి మీతోటి అది అప్సైడ్ అని ఇంకొకరు ఎవరన్నా మీరు బోధించారనుకోండి, అది విని మీరు యాక్సెప్ట్ చేయరు. దాన్ని ఏమన్నారంటే శ్రద్ధ. ఆ శ్రద్ధతో వచ్చిన రైట్ కాన్సెప్ట్ని రైట్ డైరెక్షన్కి తీసుకెళ్లేది భక్తి. ఆ భక్తితోటి తర్వాత భక్తి, ఆ భక్తి తర్వాత ఎక్కడికి వెళుతుందంటే మెడిటేషన్లోకి వెళుతుంది. ఆ మెడిటేషన్లోకి తర్వాత సమాధిలోకి వెళుతుంది. ఇవన్నీ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తర్వాత ఫైనల్ కాన్సెప్ట్తో మా దీనికి ఎక్కడ తీసుకెళ్తుందంటే, దీన్ని ఈ యోగాని బ్రహ్మం దగ్గర తీసుకెళ్తుంది. అది కిందటి దాంట్లో మాట్లాడుకుందాం, దాన్ని బ్రీఫ్గా రికలెక్ట్ చేయమని డాక్టర్ జయబాబు గారు సలహా ఇచ్చారు, దాన్ని బ్రీఫ్గా చేసుకుందాం. యాక్చువల్గా ఈరోజు ఏమో భక్తి యోగం, దాన్ని బ్రీఫ్గా మాట్లాడి చాలా టైం అయిపోయింది. ఏం చెప్తారు, కొంచెం మాట్లాడుకుందామా లేకపోతే నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ చేద్దాం? ఊరికే ఒక బ్రీఫ్గా ఓవర్వ్యూ చెప్తాను భక్తి యోగం అంటే ఏంటి. నెక్స్ట్ సెషన్లో భక్తి యోగం మాట్లాడుకుందాం. భక్తి అంటే ఏంటి? ఇంటెన్స్ లవ్, విపరీతమైన ప్రేమ. ఇంటెన్స్ లవ్ ఎవరి మీద ప్రేమ? బ్రహ్మన్ మీద ప్రేమ. ఆ బ్రహ్మన్ మీద ప్రేమ, ఇంటెన్స్ లవ్ అండ్ సబ్సిక్వెంట్ అటాచ్మెంట్, ఆ ఎవరితో అటాచ్మెంట్ టు బ్రహ్మన్. ఎవరైతే ఈ ఇంటెన్స్ లవ్ అండ్ సబ్సిక్వెంట్ అటాచ్మెంట్ ఇది బ్రహ్మన్, దానివల్ల అటాచ్మెంట్తో ఆ వచ్చిన అటాచ్మెంట్తో రిస్ట్రెయిన్స్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్, దానితో వచ్చినతో ఆ భక్తితో విషయ వృత్తి నిరోధం. అంటే ఆ భక్తితో వచ్చిన భక్తితోటి మన వృత్తులని నిరోధించేది భక్తి యోగం. ఓకే, ఆ భక్తి ఎవరికి, ఈ భక్తి యోగం ఎవరికి ఎక్కువ ఉపయోగిస్తుంది? ఒకసారి అలాగే కొంచెం నీళ్ళు తాగా. నాలుగు విధాలని చెప్పారు కదా, మన స్వభావ గుణాలు. ఎమోషనల్ యాటిట్యూడ్ ఉన్న వారికి భక్తి యోగం బాగా పనికొస్తుంది.
ఎమోషనల్ యాటిట్యూడ్ ఉన్నవారు ఎవరికి ఎలా ఉంటారంటే వారికి వారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, వారికి కూడా కోపం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ప్రేమ వస్తుంది, ఒక్కసారి చిరాకు వస్తుంది. అప్పుడే పైకి వెళ్ళిపోతారు, అప్పుడే కిందకి వెళ్ళిపోతారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చేయాలని చెప్పారంటే పాలు, పాలు పొంగిస్తే అప్పుడే పాలు పొంగిపోతాయి, అప్పుడే ఆ వేడి తీస్తే ఏమవుతుంది, చల్లబడుతుంది. ఓకే, అంచేత ఈ సహజంగా ఉన్న వారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, వారికే కోపం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ముందుకి భక్తి యోగంలో ముందుకు వెళ్ళగలకి కొన్ని ఈ దీన్ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, ఇది వైల్డ్ నేచర్లో అవుతుంది. ఈ భక్తి అయినా కానీ దీన్ని ఇందాక చెప్పిన మోరల్ వర్చ్యూస్ కానీ దీన్ని కంట్రోల్ చేయకపోతే అన్కంట్రోల్డ్ మైండ్కి తోటి కొంచెం పెడదామని తప్పుతాం. దాన్ని కంట్రోల్ మైండ్ ఉండాలి. ఈ కంట్రోల్ మైండ్ ఎలా వస్తుందంటే ఇది నేను డీటెయిల్డ్గా చెప్పను ఎందుకంటే ఈసారి చాలా టైం అయిపోయింది, డీటెయిల్గా చెప్తే పూర్తిగా చెప్పలేము, అంచేత బ్రీఫ్గా చెప్పి వదిలేస్తాం. ఈ కంట్రోల్ మైండ్ ఎలా వస్తుంది, ఒక మహాత్ములే సావాసం కానీ మా అంటే ఎవరైతే ఇప్పుడు మనం ప్రస్తుతం మన గురువు గారు స్వామి జ్ఞానానందని మనం గురువుగా తీసుకుంటున్నాం, అంచేత అలాంటి మహాత్ముల్ని లేకపోతే ఎవరన్నా సరే మహాత్ముల్ని గురించి వారిని తలుచుకోవటం, వారిని గ్రంథాలని చదువుకోవటం, అలాగే వారు వ్రాసిన పాటలు కానీ వారు రాసిన భజనలు కానీ అదే ధోరణిలో ఉండేదాన్ని అదొక పద్ధతి. అలాగే ఆ ధోరణిలో వారు ఆ మైండ్ని కంట్రోల్ చేసుకుంటారు. ఆ మైండ్ని కంట్రోల్ చేసుకునే పద్ధతిలో కొంచెం ముందుకెళ్తారు. కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను, ఒక నిమిషం ఆగండి. ఒక పని చేద్దాం, దీన్ని డీటెయిల్గా మాట్లాడటానికి ఈరోజు సమయం సరిపోదు, కానీ భక్తి యోగం గురించి నెక్స్ట్ దాంట్లో ఫోకస్ చేద్దాం. ఇది ముగించే ముందు రెండు మూడు మాటలు మాట్లాడతాను. ఒకటి, స్వామీజీ జయంతి టైం దగ్గరికి వచ్చేసింది. స్వామీజీ జయంతి జరుపుకోవటం అవసరం, ఎందుకంటే స్వామీజీకి ఫంక్షన్లు అంటే ఎక్కువగా చూపించరు. ఇంకో విషయం చెప్తాను, ఆ మహాత్ములు ఎంతటి మహాత్ములు అంటే ఆయన జీవిత చరిత్ర కూడా ఆయన నిర్యాణం అయిన తర్వాతే కానీ బయటికి రాలా. ఆయన ఒక్కసారి ఆయన జీవిత చరిత్ర ఆయన శిష్యులకి తెలుగులో ఒకసారి చెప్పారు, దాన్ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ అయిన తర్వాత ఆయన నిర్యాణం అయిన తర్వాతే దాన్ని బుక్లో ప్రచురించారు, తెలుగులో ప్రచురించారు, తర్వాత ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసి సెయింట్ అండ్ సైంటిస్ట్ బుక్లో ప్రచురించారు. అంటే అందులో చెప్పగలిగేది ఏంటంటే ఆ మహాత్ములు వారి గురించి తెలియజేయటానికి వారి గురించి చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. అది వారి కోసం కాదు, మన కోసం. ఇందాక అన్నారు కదండి, ఆ మహాత్ముల గురించి మనం మాట్లాడుకున్నా, వారి గురించి తలుచుకున్నా, వారి గురించి జయంతి ఫంక్షన్ హాల్ జరుపుకున్నా, వారి గురించి అది మనకి ఉపయోగం. మనందరూ వారి గురించి మాట్లాడుకుంటాం, వింటాం. ఈ ఫంక్షన్లో గురించి కొన్ని అనౌన్స్మెంట్ చేస్తాను. ఈ రోజుతో మొదలవుతుంది అని జాయిన్ ఎప్పుడు జాయిన్ చేయాలంటున్నాను ఎంతగానో.
డిసెంబర్ ఫస్ట్ తో అక్కడ రామారావు దగ్గర జాయిన్ అవుతాం. డిసెంబర్ ఐదు ఏంటంటే ఆయన ఇంగ్లీషు పద్ధతి ద్వారా ఆ రోజు ఆయన జన్మదినం అయింది. జన్మదినం అయిన రోజున ఆ రోజు విశాఖపట్నంలో స్వామి మహానిర్యాణం చెందిన బిల్డింగ్లో, అది జ్ఞానానంద నిలయం ఇంటి పేరు, ఆ నిర్యాణం చోటు నుంచి సమయం అది అనౌన్స్ చేస్తాం. మీ సమయం సుమారు 7 అవుతుంది. 7 ఒక స్థలంలో స్వామీజీ మీద చిన్న పూజ. పూజ తర్వాత అక్కడ ఆ పక్కనే ఉన్న ఒక స్వామీజీ చిన్న ఉపన్యాసం ఇస్తారు. ఆ రోజు కార్యక్రమం దాంతో ప్రారంభమవుతుంది. అయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేయాలి, యూనివర్సిటీ స్టూడెంట్స్ కొందరు జాయిన్ అవ్వచ్చు ఆ ప్రొఫెసర్ గారు, అది ఆ రోజు జాయిన్ అవుతారో లేకపోతే 15 జాయిన్ అవుతారో నేను కన్ఫర్మ్ చేస్తాను. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ని యూనివర్సిటీకి రానివ్వట్లేదు. అంటే స్టూడెంట్స్ అంటే నేను చెప్పేది స్వామీజీ స్టూడెంట్స్, ఆ డిపార్ట్మెంటల్ స్టూడెంట్స్. ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రోజు సాయంకాలం జనవరి 5 సాయంకాలం సీతమ్మ దారిలో జరిగే ఫంక్షన్కి వాళ్ళందరూ హాజరవుతారు. ఎప్పుడు జనవరి అంటున్నాను ఎందుకన్నా డిసెంబర్ థ్యాంక్ యూ డిసెంబర్ ఐదని అంచేత ఏదో విధంగా వారికి ఈ సందేశం అందిస్తాం. ఇది ఏదో విధంగా మంచి జరుగుతుందండి. ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒక ఫేస్బుక్ స్టార్ట్ చేశారు. ఆ స్టేట్స్ బుక్లో అప్పుడే కూడా వాళ్ళు చేసి మాట్లాడుకుంటున్నారు. ఒక సైంటిస్ట్ నిన్న ఫేస్బుక్లో నాకు వచ్చింది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని, ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారని. సో ఆ రోజంతా ఆ విధంగా జరుగుతుంది. ఈ మామూలుగానేమో జనరల్గా మానస సంస్థ నుంచి కూడా ఆ రోజు ఫంక్షన్స్ చేయగాయి. ఇదే మరి ఈ విధ మూలాన్ని వారు ఏం చేయగలరో ఏం చేయలేరు లేదు, ఏ విధంగా జరిగినా కానీ ఈ ఈ ఈ ఈ ప్లాట్ఫామ్లో అందరికీ అందుతుంది. అంటే మాన్సాస్లో జరిగినా కానీ లేకపోతే యూనివర్సిటీలో జరిగినా కానీ లేక సీతమ్మదారిలో మామూలుగా జరిగేది వారు కేవలం కాదు, వారు అక్కడ స్వామీజీ ఫోటోకి దండ వేసి శ్రద్ధాంజలు జరుగుతారు. మామూలుగా అక్కడ స్వామీజీ ఉపన్యాసం ఇచ్చారు, అవి లేవు కానీ ఆ రోజు కూడా అన్ని ఫంక్షన్లు ఇది మామూలుగా ఏ సంవత్సరంలో ఎలా జరిగేవో ఆటంకం లేకుండా జరుగుతాయి. అలాగే డిసెంబర్ 14 చాలా విశేషం. డిసెంబర్ 14 ఏంటంటే గృహ పరిత్యాగం చేసిన రోజు రాత్రి. స్వామి ఆయన జన్మదినం నాడు అమావాస్య నాడు కట్టుబట్టలతో అర్ధరాత్రి కాడ గృహ పరిత్యాగం చేశారు. దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఆవేశం వస్తుంది. ఆ ప్రేమ మీద వచ్చే ఆవేశం సమస్తం విడిచిపెట్టి అర్ధరాత్రి కానీ కట్టుబట్టలతో 4 రూపాయలతో బయటకు వెళ్ళిపోయారు. అటువంటి రోజు ఆ రోజు కూడా పర్వదినం. ఆ రోజు కూడా మనం
ఏదో విధంగా కలుసుకుందాం. ఆ రోజు భగవద్గీత అదే జూమ్లో ప్రసారించాం, అవన్నీ కన్ఫర్మ్ చేస్తాం చేద్దాం. అలాగే 15 వృద్ధుట సమాధి వద్ద దగ్గర పూజ జరుగుతుంది. ఆ పూజ లక్ష్మి, అల్లూరి లక్ష్మి చేస్తుంది. అది 14 గారు జరిగింది, వారికి సంతోషం ఉండదు. అది తప్పకుండా అది చేస్తుంది. అది గంట 1 అవర్ 1.5 అవర్స్ ఉంటుంది. 1.5 అవర్ తర్వాత ఈసారి చెన్నై నుంచి రామకృష్ణ మిషన్ స్వామీజీ రఘునానందజీ మనకి ఉపదేశం ఇస్తారు. రామకృష్ణ మిషన్లో స్వామీజీలు కొద్దిమందికే తెలుగు వస్తుంది. మన అదృష్టవశాత్తు ఈ రఘునానందజీ మనకి పరిచయం అయ్యారు. సీతాకళ్యాణి బుద్ధరా సీతాకళ్యాణి ద్వారా మనకు పరిచయం అయ్యారు. మన అదృష్టం ఏంటంటే ఆయనకి జ్ఞానానంద గురించి తెలుసు. ఆయన మన ఆశ్రమానికి వచ్చి, వరంగమూడి ఆశ్రమానికి వచ్చి కొద్ది రోజులు ఉన్నారు. అందువల్ల ఆయన ఉపదేశం మనకి చాలా అదృష్టం. ఆ టైం కూడా ఏ టైం కూడా అది అనౌన్స్ చేస్తాం. ఆ రోజు కూడా కొందరు స్వామీజీ గురించి తెలియని వారు ఉంటారు. ఇంకా జనరల్గా ఏంటంటే 15వ తారీఖుని స్వామీజీ గురించి తెలియని వారు కూడా చాలామంది జాయిన్ అవుతారు. ఆ రోజు బ్రీఫ్గా జ్ఞానానంద లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మనం భక్తి యోగంలో తెలుసుకున్నాం కదా, భక్తి అంటే ఏంటంటే ఏ విధంగా ఎన్నిసార్లు అయినా కూడా మన ఆత్మల్ని జీవిత చరిత్ర తెలుసుకున్నా కూడా అదే భక్తి. ఆ విధంగా ఆ రోజు అది అయిన తర్వాత మన షెడ్యూల్ ఏంటంటే ఎప్పుడు కూడా కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది మధ్యాహ్నం. కల్చరల్ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో పెద్దలు ఉన్నారు, ఎప్పుడు 40 మంది వృద్ధులు ఉన్నారు. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ వల్ల 20 మంది ఉన్నారు. వారందరికీ కూడా ఎప్పుడూ పాపం అదే పాపం కాదు, అక్కడ ఉండటం వల్ల ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తే ఎంతో ఆనందిస్తారు. ఈ కల్చరల్ ప్రోగ్రాంలో ఏమేమి జరుగుతున్నాయంటే ఎప్పుడు ఒక్కొక్కప్పుడు భారత విద్యాభవన నుంచి కొందరు వచ్చి స్వామీజీ గురించి ప్రసంగించేవారు, పోయమ్స్ రిసైట్ చేసేవారు, లేకపోతే వారు కొన్ని స్కిట్స్ చేసేవారు, స్కిట్స్లో చేసేవారు. అలాగే తర్వాత ఏమైందంటే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ మన ఒక భక్తురాలు వినీత అనే భక్తురాలు ముద్రరాజుని విశాఖపట్నం నుంచి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది. అమ్మాయి ఈ సంవత్సరం జరగదేమో అని చాలా బాధపడిపోయింది. అదైతే జరుగుతుందని చెప్తే చాలా సంతోషపడిపోయింది. అది కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జ్ఞానానంద హై స్కూల్ పిల్లలు వచ్చి చాలా చక్కటి ప్రదర్శనలు చేసేవారు. అంత చిన్నపిల్లలు అంత ముద్దుగా చేస్తామంటే ఆశ్చర్యం వేసేది. కిందసారి ఒక చిన్న కుర్రాడు వచ్చి స్వామి జ్ఞానానంద గురించి ఒక స్కిట్ చేశాడు, ఎంత బాగా చెప్పాడంటే చెప్పలేను. అలాగే వారందరూ యోగా లేకపోతే ఇది పిరమిడ్స్ అని చేస్తారు. ఇందులో విశేషం ఏంటంటే జ్ఞానానంద హై స్కూల్ పిల్లలు యోగా కొంచెం నేర్చుకుంటున్నారు. అలాగే ఈ ఒకసారి
పిల్లవాడు లాస్ట్ ఇయర్ పరుగుల తిట్టంలో కూడా చాలా అడ్వాన్స్గా వెళ్ళాడు, అంటే ఇంటర్నేషనల్ కూడా కంప్లీట్ చేశాడు. అలాగే వాడు అందరూ చేశారు, అది దురదృష్టం ఈసారి చేయలేకపోతున్నారు, కానీ ఎవరన్నా చేయగలిగితే ఆ రోజు అది చూపిద్దాం. అదే అది చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే అందరూ కూడా ఆనందించవచ్చు. అలాగే విశాఖపట్నంలో బీచ్ రోడ్లో జరిగేవి అవన్నీ ఈసారి జరిగే కాదు, కానీ చాలా మట్టుకి ఏ విధమైన ఆటంకం లేకుండా జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అవి అనౌన్స్మెంట్ అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని 1, 5, 14, 15 మీ క్యాలెండర్లో ఉంచుకోండి. మన గురుదేవుల్ని తలుచుకుందాం. ఈరోజుకి ఇంతకు మట్టుకు నాది ముగిస్తాను, మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈ రాజయోగ భక్తి యోగ 3వ అధ్యాయం మళ్ళీ వచ్చే నెల 12వ తారీఖు నుంచి కంటిన్యూ అవుతుందండి. 5వ తారీఖు వైజాగ్ నుంచి పాల్గొంటున్నందువల్ల మళ్ళీ 12వ తారీఖుని ఇదే టైంకి కంటిన్యూ అవుతుందండి, అందరూ గ్రహించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే డిసెంబర్ 1 ఉదయం 9 గంటలకి రామరాజు గారు చెప్పినట్టుగా కారు డ్రైవర్ రామారావు గారి ఇంట్లో పూజా కార్యక్రమం. దానికి లింకు, ఐడి, పాస్వర్డ్ ఈ రోజు ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. ఇదే లింకు ఇదే ఐడి, ఇదే పాస్వర్డ్ యూజ్ చేయండి. అలాగే రేపటి ప్రోగ్రామ్ కూడా ఇదే ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాను, మళ్ళీ ఐడి మార్చుకుంటూ ఐడి నెంబర్ మార్చుకుంటూ ఇదే కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. నెక్స్ట్ ఇప్పుడు సుదర్శన్ గారు లైన్లో ఉన్నారండి. ఇప్పుడు సత్సంగం జరిగే ప్రతి శనివారం కూడా ఇక్కడ నుంచి సాంప్రదాయంగా సత్సంగ ప్రవచనం పూర్తవగానే స్వామీజీ గారు స్వామీ జ్ఞానానందుడి వారి మీద 2 కేయాలు, అలాగే కార్తీక మాసం సందర్భంగా శుభాష్టకం కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మన సుదర్శన్ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన 2 కేయాలు పాడవలసిందిగా కోరుతున్నాను. సుదర్శన్ గారు లైన్లో ఉన్నారా? సుదర్శన్ గారు లేనట్టు నేను తీసుకున్నా అండి. ఉన్నారు, ఇందులో ఉన్నారు, కానీ మాకు వాయిస్ ఏంటో మళ్ళీ వినిపించట్లేదు అనుకుంటా ఆయనకి. నాకు ఆడియో పనిచేయట్లేదు, ఓన్లీ వీడియో ఒకటే పనిచేస్తుంది. సుదర్శన్ గారు మీరు వీడియో ఆన్ చేయండి. అలాగే ఇప్పుడు బహ్రైన్ నుంచి డిటి శ్రీరామ్ గారు కూడా లైన్లో ఉన్నారు. ఆయన కార్తీక మాసం సందర్భంగా శివాష్టకం భజన చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం అండి. తర్వాత సుదర్శన్ గారు జాయిన్ అయిన తర్వాత స్వామీజీ గారి మీద జయాలు ఆయన పాడతారు. అందరికి నమస్కారం అండి. ముందుగా మనం స్వామి జ్ఞానానంద గురించి చిన్న గేయం పాడుకుందాము, తర్వాత శివాష్టకము, తర్వాత భజన ఆలాపన ఉంటుంది. జ్ఞానానంద జ్ఞానానంద గురు జ్ఞానానంద దేవా, గురు జ్ఞానానంద దేవా, సద్గురు జ్ఞానానంద
జ్ఞానానంద జ్ఞానానంద గురు జ్ఞానానంద దేవా సద్గురు జ్ఞానానంద 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 గురు జ్ఞానానంద దేవా గురు జ్ఞానానంద దేవా సద్గురు జ్ఞానానంద జ్ఞానానంద భగవానికి జై. శివాష్టం పాడుకుందామండి. బోళమ్మ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంగ నమ శివాయ సామ సదాశివ నమ శివాయ సామ పరమేశ్వర నమ శివాయ సామ దిగమ నమ శివాయ నమ శివాయ ప్రభుం ప్రాణనాథం దివం విశ్వనాథం జగన్నాథనాథం సదానందవాయం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీరే గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం అనాదిం హపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాదరంతం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే వటాదో నివాసం మహాఠాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజం సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీరే కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పదాంబోజనం రాయ కామం దదానం బలివర్ధమానం సురాణాం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీరే శరచంద్రగాత్రం ఘనానంద్రపాత్రం త్రినేత్రం పవిత్రం గణేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీరే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీరే స్వయం ప్రభ స్వయం యం యపాతే నరసూలపానే పతే స్తోత్రరత్నం త్రిహప్యాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఇది శివాష్టకం సంపూర్ణం. బుల్లనమ పార్వతీపతి హర హర మహాదేవ
శంభో శంక నమ శివాయ సామ సదా శివ నమ శివాయ సామ పరమేశ్వర నమ శివాయ సామ దిగం నమ శివాయ నమ శివాయ భజన ఆరాధన చేద్దామండి. ఈ భజన అందరికీ తెలిసిన భజన ఇది. ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ గజముఖ వదన గౌరీ నందన ప్రథమ నమామి శ్రీ గణరాయ గజముఖ వదన గౌరీ నందన ప్రథమ నమామి శ్రీ గణరాయ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ పన్నగ భూషణ కైలాసవాస గౌరీపతి శివ శంభో శంకర పన్నగ భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి జయ జగదీశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి జయ జగదీశ్వరి ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సబరిగిరీశ శ్రీ సమ్మతాస్త శరణం శరణం హరిహర పుత్ర సబరిగిరీశ శ్రీ ధర్మశాస్త్ర శరణం శరణం హరిహర పుత్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సద్గురునాథ శ్రీ సాయినాథ శరణం శరణం శిరివాస సద్గురునాథ శ్రీ సాయినాథ శరణం శరణం శిరివాస ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ గొరగన మూడి జ్ఞానానంద శరణం శరణం సద్గురుదేవ గొరగన మూడి జ్ఞానానంద శరణం శరణం సద్గురుదేవ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అంజని పుత్ర పరమ పవిత్ర శ్రీరామ భక్త జై వీర హనుమాన్ అంజని పుత్ర పరమ పవిత్ర శ్రీరామ భక్త జై వీర హనుమాన్ ఆదిశేష అనంత శయన
శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిచేత అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిచేత అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రచమం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రచమం శ్రీనివాస పాహి మాం వెంకటేశ రచమం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రచమం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రచమం వెంకటేశ రచమం శ్రీనివాస పాహి మాం बोल श्री ज्ञानानंद स्वामी भगवान की जय। श्री राम गार की इप्पुडु डॉक्टर रामराज आशीष चेप्ते तप्पकुंडा अम्मा मनकंदरिकि आशीष इच्चेवाडु गुरुदेवुले तप्पकुंडा अंडि अंडि गुरु अंडि गुरुदेव प्रत्यक्ष गुरु రామరాజు గారు మాకు ప్రత్యక్ష గురు ఇప్పుడు తప్పకుండా థ్యాంక్ యూ అండి. మన ఇప్పుడు అనుకోకుండా సుదర్శన్ గారికి సిగ్నల్లో సరిగ్గా లేకుండా నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేనందువల్ల ఆయన జాయిన్ అవ్వడానికి అదే జాయిన్ అయినా కూడా ఆయనకి ఆడియో కానీ వీడియో కానీ కనెక్ట్ అవ్వట్లేదు. సో ఈసారి మిస్ అయ్యాం. మళ్ళీ వచ్చే మళ్ళీ 12వ తారీఖుని సప్తంగ టైంకి మనం మళ్ళీ కలుద్దాం. ఈ లోపల డాక్టర్ గారు చెప్పిన కార్యక్రమాలు డిసెంబర్ 1 ఉదయం 9 to 10 అలాగే డిసెంబర్ 5 అనే టైం ఆయన ప్రకటిస్తారు త్వరలో నేను మరి మీ పెడతాం పోస్టులో. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాము 12వ తారీఖు ఈ సత్సంగం కంటిన్యూ అవుతుంది. తర్వాత 14, 17 కార్యక్రమాల గురించి మేము అనౌన్స్ చేస్తాం ఎప్పుడు టైమింగ్తో సహా అనౌన్స్ చేసి. 14, 15 తారీఖు మాత్రం ఫేస్బుక్ లైవ్ యూట్యూబ్ లైవ్ అండ్ జూమ్ లైవ్ ఈ 3 ఉంటాయి. అవకాశం ఉంటే టీవీ లైవ్ ఉంటే ఉండొచ్చు. కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు చూద్దాం అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో. స్వామీజీ దయ వల్ల అన్ని సక్రమంగా జరిగితే మనంత అదృష్టవంతులు ఇంకెవరు లేనట్టు. జై స్వామీ జ్ఞానానంద. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. ఒక భక్తురాలు రాణి పంపించింది చూద్దాం. వస్తుంది. నీ నామమే పొడు పలకాలనే నీ రూపమే పొడు చూడాలనే నీ ప్రేమలో మూలలాడాలనే నీ కోసమే నేను బ్రతకాలనే దీవింపుము దేవ దయానిధి నాలోని అహమంతణగాలని నీ ప్రేమ నాలోన పెరగాలని పది మందికి చీవాలని ఆనందమే నేను పొందాలని దీవింపుమో దేవ దయానిధి నీ మాటలే నేను చెప్పాలనే నీ పాటలే నేను పాడాలనే నీ పాదముల చింత వరగాలనే దీవింపుమో దేవ దయాని. నీ నీడలో నేను ఉండాలనే నీ మార్గములో నేను నడవాలనే నీ జ్ఞానమే నేను పొందాలనే నీ జ్యోతిలో నేను కలవాలనే దీవింపుమో దేవ దయానిధి. శరణంటి మో దేవ దయానిధే
కరుణింపుము దేవ కృపానిధి దీవింపుము దేవ దయానిధి దీవింపుము దేవ దయానిధి. థ్యాంక్ యూ అండి, ఈసారి లైవ్ లో తీసుకొచ్చి పాటించండి సార్, చాలా బాగా పాడారు. చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి సత్సంగంలోనే. అంటే వాళ్ళందరికీ కూడా లైవ్ లో తీసుకొచ్చి పాటిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈసారి తప్పకుండా ప్రయత్నం చేస్తామండి మీ సమక్షంలో. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా అందరు హాజరైన వారందరికీ శుభరాత్రి పలుకుతూ సెలవు తీసుకుందాం. మళ్ళీ ఇదే సత్సంగం వచ్చే నెల 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అంతవరకు చాలా శుభరాత్రి. థ్యాంక్ యూ.